ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. ఏంటి లవర్ బాయ్, ఈరోజు మంచి మూడ్ లో ఉన్నట్టు? రియల్లీ డియర్ సునీల్, 25 ఇయర్స్, 25 ఏళ్ల నాటి శాప ఈనాడు తీరబోతోంది. అయ్యి బాబోయ్, ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారబోతుంది అనమాట. అదేదో మా కళ్ళ కట్టినట్టు చెప్ప. 25 ఇయర్స్, 25 ఏళ్ల క్రితం నేను అరవింద స్వామి లాగా చాలా అందంగా ఉండేవాడిని. ఆ విషయాలు ఆకాశంలో చూస్తా చెప్పాలా? ఫ్లాష్ బ్యాక్ లో అలాగే చెప్పాలి. ఓహో, కంటిన్యూ చేయి. ఆ రోజుల్లో నేను లండన్ లో చదువుకునేవాడిని. ఏంటి లండన్ లోనే? అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఏ నీకే? ఎస్, సరిగ్గా అదే రోజుల్లో రిలేటివ్స్ మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాను. ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్యరాయని చూశాను. నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది. అప్పుడే నాలో మొదలైంది. ఏటి సోగరా? కాదు, ప్రేమ. ఓహో, అంటే నీ ప్రేమ కదా సిల్వర్ జూబ్లీ ఆడేసింది అనమాట. ఎగ్జాక్ట్లీ. నేను టీనేజ్ గర్ల్స్ తో చిల్పు చిల్పుగా తిరగడం చూసి అమ్మాయి ఎంజాయ్ చేసింది. ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను. నాలో ఉన్న సంథింగ్ సంథింగ్, ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయి. ఒక్కళ్ళనొక్కడు ప్రేమించుకున్నాం. మీ పెద్దోళ్ళు ఒప్పుకుని ఉండరా? అక్కడే అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది. నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన క్లాస్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఊరెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం ఆగవా, ఇక్కడ నుండి నేను చెప్తాను చూడే. చెప్పు. ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య ఊరెళ్ళాడు. నువ్వు వెనకాలే తోకాడించుకుంటా ఊరెళ్ళావు. ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగావు. దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు ఓ ఎకరం పొలం ఇచ్చి అతనికంటే ఓ బత్త ఎక్కువ పండించమని ఆఫర్ ఇచ్చాడు. దానికి నువ్వు సై అన్నావు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అన్ని తెలిసినట్టే చెప్తున్నావే, నా స్టోరీ నీకెలా తెలుసు? నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ వంద ఆడేసింది. ఏంటి నా స్టోరీ సినిమా తీసారా? ఇది ఎక్కువ మార్గం. సినిమా వాళ్ళ దగ్గర రివాల్వర్స్ ఉంటాయి. ఏకే 47 ఎదురైనా సరే ఇది నా కథ. మిగిలింది నువ్వు చెప్తావు చెప్పమంటావా? ఈ వయసు లో నీకు అంత స్ట్రెయిన్ ఎందుకులే? నేనే చెప్తాను. నేను చెప్పు. నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు. ఎస్, దాంతో ఇలమ్స్ నీ పంటను నాశనం చేద్దాం అనుకున్నాను. ఎన్నే వాళ్ళ అన్నయ్య వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా బత్త ధాన్యం పెట్టి నేను గెలిపించేసాడు. సినిమాలో అలా మార్చారా? ఏ ఒరిజినల్ అలా జరగలేదా? ఒరిజినల్ గా బస్తా తక్కువ పండింది. అందుకే కదా వాళ్ళ అమ్మాయి అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయలేదు. ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. వన్ ఫైన్ డే. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. దేవుడి దయవల్ల మా పెళ్లి జరిగింది. మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి. మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా? అబ్బాయి అడగా. ఆవిడ ఒపీనియన్ అది కాదు, మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని. అలాగే కూర్చోండి. 5 గవ్వలు తిరగబడ్డాయి. అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు ఛాన్సే లేదు. గారు మీరు లేచిపోయి వచ్చిన టైంలో రాహు ఉన్నాడు. తాళి కట్టిన టైంలో కేతువు వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ 25 సంవత్సరాలు కలవకూడదు. మీరు ఇంగ్లీష్ లో నోన్ అరిచినా హిందీలో నై అని గింజుకున్నా జాతకం మారదు. పొరపాటున మీరు కలిశారో ఇద్దరిలో ఒకళ్ళు ఉండరు. పోనీ, నువ్వు శారీరకంగా కలవకపోయినా దగ్గరగా ఒకరినొకరు చూసుకుంటూ బతకచ్చు కదా? చూసుకోవచ్చు, బతకచ్చు. కానీ ఒకే గుమ్మం, ఒకే కంసం, ఒకే మంచం కలిశాయో, మిగిలేదు ఒకే శ్మశానం. శోభనం వద్దు, మరణమే హద్దు. పంతులు గారు ఆనాడు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది. రేపే మా శోభనం. మనసే కిల్లతో చూపిడి చేసి చూపులతోటి
కొడుకు చీ చంపేరా 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 ఈ మాత్రం దానికి 25 ఏళ్ళు ఇచ్చేలా ఈ పోయిదే అప్పుడే పోవచ్చు కదా నేను పోలేదు ఎంజాయ్ చేస్తాం 6001 6002 6003 6004 దుర్గా ఏంటిదే కాల్తో కొయిదే వెత్తను పెజవాడలో బెల్లం గుజ్జమ్మ తులసి కోట చుట్టూ 10000 ప్రదక్షిణలు చేసి రికార్డ్ స్థాపించిందంట నేను 11000 ప్రదక్షిణలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను నీ నెలకొల్పడానే నల్లలు కూడా నడిచినాడి ఎంత కోయిదో వెళ్తుడు అవున్న జేబులో డబ్బులు ఉండాలి ఏమైనాయి నేనే తీసా 41 నువ్వు తీసావా నేను అక్కడ తచ్చి చెడి కింద మీద పడి డబ్బు సంపాదించితే అంటే వెత్తలు విడిగా ఖర్చు చేసేయడం అలవాటు అయిపోయింది నీకు నాది 6043 మా ఆయనవి 3 6046 అగ అక్కడ ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావే నువ్వు ఏమిటి ఊరుకునే కొద్ది నోరు లేస్తోంది ఒకసారి లోపలికి రా ఏం లేదు నీతో చిన్న పని ఉంది రా చెప్తా అమ్మ తులసమ్మ మిగతా 5000 వచ్చి తిరుగుతానమ్మా పద పద నిజమేలే ఇంటి ఖర్చులు ఉంటాయి కదా నా డబ్బు నీది కాదా నువ్వు తీసుకోకూడదా అయినా మొక్క మామూలుగా చెప్పచ్చు కదే ఇంత రోజున చెప్పాలా చేతిలో పైసా లేదు అర్జెంటుగా సంపాదించుకోవాలా రే నోట పడుకోండి రండి రండి త్వరగా పరిగెత్తండి ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ ఉందా మరి గెలవాలా అయ్యా గెలుపు తమది ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడ్రా ఎస్ సార్ బాబు నేనే ఓడిపోనాం బాబు 12 డబ్బులు ఇగో బాబు బేగడ బ్రిడ్జ్ చెడిపోండి ఇగో బాబు వస్తాం బాబు జయించండి బాబు వస్తాం బాబు జయించండి నల్ల మబ్బులు వచ్చిన తర్వాత నల్ల మబ్బులు ఎప్పుడు వస్తారా వర్షం వచ్చే ముందు నీ అబ్బా మరి లేకపోతే ఏంట్రా పెట్రోల్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను నేనే కదా ప్రపంచంలో ఎవడో చెప్పలేదు ఇది ఏం చెప్తా ఏం చెప్తా సాయంత్రం టీవీలో 7 గంటలకు ఏమొస్తుంది జీవన రోగాలని సీరియల్ వస్తుంది దాని తర్వాత తలనొప్పి వస్తుంది దాని తర్వాత వార్తలు వస్తాయి దాని తర్వాత వాతావరణ సూచన వస్తుంది అదేమో చెప్తారు గాలికి అన్నారు రే అడి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు 9848032919 ఇది నా సెల్ నంబర్ గాలి గన్నారావు ఇది నా పేరు ఎప్పుడు తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు వాతావరణ శాఖ వారి ఇచ్చిన రిపోర్ట్ చదువుకుంటాడే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా అది మీరు అర్థం చేసుకుంటే మంచిది తర్వాత ఫోన్ చేయండి ఓకే క్యాచ్ సార్ సార్ కుంపం ఉనికింది మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు ఇప్పుడు ఎలా సార్ కొత్తగా వచ్చావు కదా మన సంగతి నీకు తెలిసేట్లేదు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా ఒక వేలు పట్టుకో చూపుడు వేలు వర్షం రాదు సార్ మీకు ఫోన్ ఎవరయ్యా మీ ఫ్యాన్ ఓ గాలి గన్నారావు స్పీకింగ్ గంధ జగన్ స్పీకింగ్ ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా విడిగడి తీసుకుందామా నేనేనయ్యా ఏంటి విషయం ఆ వర్షం ఎప్పుడు వస్తుంది ఇప్పట్లో రాదయ్యా యా ఎందుకని చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా రాదు సరిగ్గా చెప్పా రాగా 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది నిర్భయంగా బట్టలు ఆరేసుకోవచ్చు ఒడియాలు కూడా ఎండబెట్టుకోవచ్చు మరి చల్లని మీరు వేసుకోవచ్చా నీ ఇష్టం వచ్చిన దాన్ని వేసుకోవచ్చు నన్ను వదిలేయచ్చు సర్లే కానీ 48 గంటల తర్వాతైనా వర్షం వస్తుందా చాలా చిక్కు ప్రశ్న అయ్యా ఒక నిమిషం ఉండు ఒక వేలు పెట్టుకో వస్తుందయ్యా 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు గ్యారంటీగా వస్తుందా 100% వస్తుంది నా వేలు ఇప్పుడు నన్ను మోసం చేయదు బాబు ఇన్ని విధవ ప్రశ్నలు అడిగావు కదా నేను ఒక్కటి అడుక్కోనా అడుకా ఎంతగా అడుగుతున్నావు వర్షం గురించి ఏం విత్తనాలు నాటావు బాబు ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా ప్రేమ విత్తనం అని చెప్పు ప్రేమ విత్తనం ప్రేమ విత్తనం యా లవ్ సీడ్స్ ఫోన్ పెట్టే ఒరేయ్ 48 గంటల తర్వాత వర్షం వస్తుందంట రా అలాగే ఉంటది